హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే సండే స్పెషల్ గా మా ఇంట్లో అయితే చికెన్ అయితే చేస్తున్నానండి చికెన్ అంటే మనము ఎక్కువ తింటూ ఉంటాం కదా చికెన్ ఒకటి ఫిష్ ఒకటి ఎక్కువ తింటూ ఉంటాం మటన్ అయితే తక్కువ తింటూ ఉంటాము మేము అయితే తక్కువ తింటామండి ఇంకా వేరే వాళ్ళ విషయం అయితే తెలియదు అనుకోండి ఈ చికెన్ లో మామూలుగా మనం కర్రీ ఫ్రై అలా చేసుకుంటూ ఉంటాం బిర్యానీ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఈ రోజు అయితే నేనైతే చికెన్ తోటి మంచి వెల్లుల్లి కారం వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చికెన్ తోటి చూపిస్తున్నానండి ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా నెలంతా కార్తీక మాసం అయితే చేసామండి ఇంకా కార్తీక మాసం అయిపోయినాక 4 రోజులు అయితే డేస్ అయితే ఉన్నాయి కానీ ఇంకా శుక్రవారం శనివారం రావడం వల్ల అయితే తినలేదు ఇంకా ఆదివారం కాబట్టి చికెన్ అయితే చేస్తున్నారు ఇంట్లో మంచిగా నెల రోజులు తినలే కదా చికెన్ చూడంగానే ఇంకెందుకో నెలంతా పూజ చేయకుండా కూడా పూజ చేసినా కూడా ఏమనిపించలేదు చికెన్ తినకపోయినా కానీ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సండే వచ్చిందంటే ఇంకా నాన్ వెజ్ తినాలని నోరు అయితే ఊరుతుందండి చికెన్ ఇంకా చికెన్ అయితే బాగుంటది స్పైసీగా తినే వాళ్ళైతే ఈ వెల్లుల్లి కారము చికెన్ వేపుడైతే సూపర్ అంటే సూపర్ గా ఉంటదండి ఇప్పుడు ఇంకా చికెన్ మరి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చికెన్ అయితే ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నానండి ముందుగా చికెన్ ని నీచు వాసన లేకుండా ఉండాలంటే కొంచెము నిమ్మకాయ అదే విధంగా ఉప్పు కలిపేసుకొని నీళ్ళతోటి కడిగి పెట్టుకున్నాం అనుకోండి నీచు వాసన అనేది ఉండకుంటుందండి నేనైతే ముందుగా ఈ విధంగా అయితే ఉప్పు నిమ్మకాయ వేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పెట్టుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ నాన్ వెజ్ వండేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొంచెం ఫ్రెష్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కొంచెము పసుపు వేసుకుందాము తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ మనము తక్కువ అనుకుంటే మన తర్వాత వేసుకోవచ్చండి ఉప్పు వేయకుండా ఇప్పుడు ఉప్పు వేసాను కదా కారం వేయకుండా నేను ఇదంతా కలిపేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసాను కదా కలిపేటప్పుడు టేస్ట్ అంటే వాసన బాగా వస్తుంది టేస్ట్ కాదండి సారీ ఇప్పుడు కారం వేసుకుంటాము ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి కారము ఎందుకంటే మళ్ళీ నేను వెల్లుల్లి మిక్సీలో పట్టేటప్పుడు మళ్ళీ కారం వేస్తాను కాబట్టి ఒక్క స్పూన్ అయితే వేసుకున్నాను మా కారం కొంచెం ఎక్కువ ఉంటుంది మీ కారం బట్టి మీరు వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి మొత్తం అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము ఏంటోనండి అసలు చికెన్ వండేటప్పుడు దాని కాంబినేషన్ లో ఇప్పుడు నేనైతే పప్పుచారు చేశానండి చికెన్ వెల్లుల్లి వేపుడు కాబట్టి కొంచెం దానికి అంటే వేపుడు అంటే మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి మొత్తము ఉట్టిగా తింటే బాగుంటుంది అదే రైస్ లోకి అయితే కొంచెము మనము సాంబారు రసం లాగుంటే బాగుంటది కదా అందుకనే నేను దాని కాంబినేషన్ గా పప్పుచారు చేశానండి మన తెలంగాణ స్టైల్లో పప్పుచారు అయితే చేసి పెట్టాను పక్కకు పెట్టుకున్నాం కదండి చికెన్ ని ఇప్పుడు మనం వెల్లుల్లి కారం చేసుకోవడానికి అయితే చూపిస్తున్నాను ఒక గడ్డ అండి వెల్లిపాయలు ఒలిచినాయి పొట్టు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా ధనియాలు అదే విధంగా పువ్వు అండి 6 లవంగాలు 3 ఇలాచి 1 చెక్క అండి బిర్యానీ 1/2 స్పూన్ అండి 1 స్పూన్ జీలకర్ర 2 స్పూన్ల కారం వేసుకున్నానండి నేనైతే ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకున్నాను మళ్ళీ 1 స్పూన్ అందులో వేసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారము తక్కువ పడుతుంది ఇవన్నిటిని మనము ఇప్పుడు మిక్సీలో పౌడర్ లాగా చేసుకుందామండి వెల్లుల్లి తర్వాత వేసుకుందాము ఇప్పుడు ధనియాలు మిరియాలు జీలకర్ర కారము లవంగాలు ఇలాచి చెక్క జాపత్రి ఇవన్నీ మనము మిక్సీలో పౌడర్ లాగా చేసుకుందాము
చాలా బాగుంటదండి. అసలు ఇది చికెన్ వెల్లుల్లి కారం అయితే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అయితే ఉంటది. ఎందుకంటే ఎప్పుడు మనము చికెన్ కర్రీ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా మనము వెల్లుల్లి టైప్ లో ఇలా మిక్సీ పట్టేసి ఇంకా దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటదండి. అసలు చెప్పలేం దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటది. వీటన్నిటినీ నేను పౌడర్ లాగా చేస్తాను. ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి, పౌడర్ లాగా అయింది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మంచి వాసన వస్తుందండి అసలు ఇది. ఇప్పుడు ఒక ఈ ప్లేట్ లోకి తీసుకుందాము. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే మనం చికెన్ బట్టి ఆనియన్స్ అనేటివి తీసుకోవచ్చండి. ఒక కేజీ అనుకోండి, ఒక నాలుగు ఉల్లిపాయలు పెద్దవి తీసుకుంటే సరిపోతాయండి. నేను ఒక హాఫ్ కేజీ అని చెప్పాను కాబట్టి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుందాము. కొంచెము చికెన్ వెల్లుల్లి వేపుడు కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం చికెన్ ని వేసుకుందాము. చూస్తున్నారు కదండి చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలండి, ఆయిల్ అనేది పైకి తేలాలి, అప్పుడే చికెన్ ఫ్రై అయినట్టండి. నీచు వాసన కూడా ఉండదండి ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే చికెన్ తినేటప్పుడు కూడా ముక్క తినేటప్పుడు నీచు వాసన అనేది ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటుంటే ఏంటంటే మనకు గిన్నెకి పట్టుకోకుండా ఉంటుంది ఫ్రై కాబట్టి. చికెన్లో వాటర్ అయితే ఇంకిందండి, ఆయిల్ అనేది పైకి కూడా తేలుతుంది. చూస్తున్నారు కదా చికెన్ ముక్కలు కూడా కొంచెం కలర్ అయితే వచ్చినాయండి, రెడ్ కలరు. ఈ విధంగా ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. చికెన్ అయితే ఫ్రై అయిందండి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఒక్కసారి మనము ముక్క ఉడికిందా ఉడకలేదా ఒక్కసారి చూసుకుందామండి. మంచి ఫ్రై అయిపోయిందండి, ఇట్లా లేయర్ లాగా రావాలండి, అప్పుడే మనకు చికెన్ అనేది ఫ్రై అయినట్టు. మనము మిక్సీలో పట్టుకున్న వెల్లుల్లి కారము ఇందులో వేసుకుందామండి. ఇది మొత్తము పీసెస్కి పట్టే విధంగా మొత్తము కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా వేసుకుందామండి. దీంట్లో మంచిగా కరివేపాకు వేసుకుందామండి, ఫ్రై కాబట్టి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే. ఇంకా సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే ముందుగా కొంచెము వేసుకోలే కాబట్టి తర్వాత మనము వేసుకోవచ్చండి. ఇది ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఇలా ఫ్రై కానిద్దాము. అప్పుడు ఇంకా వేడి వేడి స్పైసీ స్పైసీ చికెన్ వెల్లుల్లి కారం వేపుడైతే
रेडी अंडी चूस कदा आई मतम इंकुतुंदी अदे विधंगा वाटर अनेदे लेदंडी चिकन लो चूस्तुन्नारु कदा असलु एंत इला एंत बागुंटदो असलु पप्पुचार लो ई चिकन वेल्लुल्ली कारं वेपुडु अनेदी चाला अंटे चाला टेस्टीगा उंटदी। इप्पुडु ओक 5 निमिषालु अयिते फ्राई गानिद्दामंडी। चूस्तुन्नारु कदंडी वेल्लुल्ली कारं चिकन वेपुडु अयिते रेडी अयिपोयिंदंडी। मंची स्मेल अयिते वस्तुंदी असलु इदी मन पपचारे वेसको तिंटे नागर मुद्दल इंकने तिटमें अंदर ना उपवासम का बट्टी इंका सड़े कदा ओसार टेस्ट चूस्ना मर एला उप कल करक्ट दरपी मैं टेस्ट वे तपन स ट्रई ची सिंपल ऐम लेधा फ्राई चेसक सरपतनी इपड़ स्टव आफ इन निषाले वेल्लुली कारम चिकन वेपड़े रेडी अंडी। मैं चूसर कदा वीडियो नचते लाइक् षेर चेक कमेंट सब्सक्राइब मर्चीक।